అందరూ ఊహించింది ఒకటి, కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుతో ఒక్కసారిగా జరిగింది మరొకటి. ఇందుకు గల కారణమేంటి? తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల నవంబర్ 28వ తారీఖుతో మధ్యంతర బెయిల్ ముగించుకొని మళ్ళీ జైలుకి వెళ్తారని అంతా అనుకున్నారు. కానీ ఊహించని ట్విస్ట్ ఏంటంటే ఈరోజు హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ మంజూరు కావటంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఊరటలో పడింది. తమ్ముళ్ళు ఊరట అనుభవించట్లేదా? చంద్రబాబు గారు ఇప్పుడే సినిమా మొదలైందని తెలుగుదేశం పార్టీ పెద్దలే ఇందుకు కారణంగా నిలబడుతున్నారు. ఎందుకు అసలు సినిమా ఇక ముందు మొదలవుతుందట? అవును, చంద్రబాబు బెయిల్ వెనక అసలు ఏం జరిగింది? చంద్రబాబు బెయిల్ వెనక తాజాగా ఓ పద్మవ్యూహం దాగుందా? ఎస్, ఆలోచించకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదానండి. చంద్రబాబు నాయుడు గారి బెయిల్ అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందుగా కీలక వ్యాఖ్యలు చేసింది. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష అనడం సరికాదు అంటూ కుండబద్దలు కొట్టింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు, బయట సమాజం కూడా అంతా ఏకంగా కావాలనే జగన్ ప్రభుత్వం చంద్రబాబుపై కక్షపూరితంగా ముందుకెళ్ళింది, కావాలనే జైలుకు పంపారు, ఇది అది అని మంద మాట్లాడుతున్నారు. కానీ వీటికి చెక్ పెడుతూ తాజాగా హైకోర్టు అయితే రాజకీయ కక్ష అనడం కరెక్ట్ కాదు అనేది కుండబద్దలు కొట్టింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ స్కిల్ స్కామ్ కేసు వెలుగులోకి వచ్చిందన్న సిఐడి వాదనతో హైకోర్టు ఏకీభవించింది. 100కు 100% ఇది పచ్చి నిజమే. ఇదేదో ఈరోజు బయటపడ్డ అంశాలు కావు. కావాలని కుట్రపూరితంగా జగన్ ప్రభుత్వమో ఇంకో ప్రభుత్వమో కావాలని కక్షపూరితంగా పెట్టింది కాదు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్కిల్ స్కామ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇది సిఐడి చెబుతున్న మాటకు హైకోర్టు సైతం ఓకే చెప్పింది. ఇది బెయిల్ పిటిషన్ మాత్రమే కాబట్టి బెయిల్ అన్నది అనేక సందర్భాల్లో అనేక కోణాలతో బెయిల్ ఎందుకు ఇవ్వాలి అనేది కోర్టు కూడా చట్టపరంగా చూస్తుంటుంది. స్కిల్ స్కామ్ కేసు లోతులోకి వెళ్ళి పూర్తి విచారణ చేయాల్సిన అవసరం లేదు. ట్రయల్ కోర్టులో కేసు విచారణ సందర్భంగా అన్ని అంశాలు లోతుగా అక్కడే విచారణ జరుగుతాయి. ఈ కేసుల్లో పరారీలో ఉన్న చంద్రబాబు నాయుడు పెండియాల శ్రీనివాసును చట్ట ప్రకారం విచారించాలి అని హైకోర్టు ఇక్కడ చెప్పింది. ఇంతకీ పెండియాల శ్రీనివాస్ ఎక్కడున్నాడు? చంద్రబాబు పిఏ అయిన పెండియాల శ్రీనివాస్ చంద్రబాబు గారి అరెస్టుకు సరిగ్గా 2-3 రోజుల ముందే పరారైపోయాడు. విదేశాల్లో దాగి ఉన్నాడు. ఎందుకు విదేశాలకు ఈ టైంలో కరెక్ట్గా ఈయన వెళ్ళాడు? ఇదంతా ఎవరి వ్యూహంలో భాగం అందరికీ తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ అవుతాడని ముందే గ్రహించిన వీళ్ళంతా అలర్ట్గాలో భాగంగానే ఈయన్ను పంపించేశారు. ఇక తాజాగా ఇప్పుడు చంద్రబాబుకు స్కిల్ స్కామ్లో చంద్రబాబుకి అయితే రెగ్యులర్ బెయిల్ అయితే వచ్చేసింది. రెగ్యులర్ బెయిల్ వచ్చినంత మాత్రాన పూర్తిగా కేసు అయిపోయింది అని అనుకుంటే మాత్రం పప్పులో కాలే వేసినట్టే. తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహంలో భాగంగానే ఇదంతా జరుగుతుందా అంటే అవుననేది తెలుస్తుంది. కోర్టులో చంద్రబాబు గారికి జైల్లో ఉండేటట్టుగా ప్రెషర్ ఇక్కడ కోర్టు లాయర్లు ఎవరు కూడా ముందుకు వెళ్ళలేదు. చంద్రబాబు బెయిల్ వస్తేనే బాగుంటుంది అనే తట్టే ప్రభుత్వం కూడా అడుగులు వేసింది. ఈ 52 రోజులు జైల్లో ఉన్న చంద్రబాబు ఆ తర్వాత అనారోగ్యం కారణంగా మధ్యంతర బెయిల్ ఇవ్వడం ఆ తర్వాత తనపై క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉంది. పూర్తిగా ఇమేజ్ డైవర్ట్ కూడా ప్రజల్లో కావచ్చు, చెప్పలేదు. తప్పు చేసిన వ్యక్తి అయినా సరే, కానీ ప్రజల్లో సానుభూతి వస్తే అది మొదటికే మోసం కూడా వస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వమే కీలక అడుగులు వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆరోగ్య కారణాలతో బెయిల్ మీదున్న చంద్రబాబుకు పాత బెయిల్ ప్రకారం నవంబర్ 28 దాకానే చంద్రబాబు బయటుంటాడు. కానీ నవంబర్ 28 వెళ్లాల్సిన అవసరం ఇక లేదు అంటూ తాజాగా రెగ్యులర్ బెయిల్ తీర్పు అయితే ఇచ్చింది. కానీ నవంబర్ 30వ తారీఖున ఏసీబీ కోర్టు ముందుకు చంద్రబాబు హాజరు కావాలని కోర్టు సూచించింది. మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయి. చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో కూడా అందించాలి. ఏసీబీ కోర్టు గనక దీన్ని ఎలా స్వీకరిస్తుంది అనేది మరో ప్రశ్న. ఈ నెల 29న రాజకీయ ర్యాలీలు సభల్లో ఇక చంద్రబాబు పాల్గొంటారు. సాక్షులను ప్రభావితం చేస్తారు అన్న ప్రాసిక్యూషన్ వాదనకు ఆధారాలు లేవని హైకోర్టు చెప్పింది. నిధులు విడుదల చేయమన్నంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేం కదా. పూర్తిగా విచారణ పూర్తవుతే తప్ప దోష నిర్దోష అనేది తేలదు. ఈ కేసు విచారణ మొదలయ్యాక 22 నెలల పాటు చంద్రబాబు బయటే తిరిగాడు కదా. మరి అప్పుడు కేసు ప్రభావితం జరిగింది చేశారు అన్నట్టుగా ఎలాంటి ఆధారాలు ప్రభుత్వ తరపు నుంచి పెట్టలేదు కాబట్టి చంద్రబాబుకు ఇప్పుడు ఈ రెగ్యులర్ బెయిల్ అయితే ఇచ్చింది. ఏదేమైనా కోర్టు నిర్ణయం అయితే 100% ఏకీభవించాల్సిందే. కోర్టు ఎప్పుడు కూడా న్యాయం ధర్మం వైపు నిలబడుతుంది.
అసత్యాలపై ఎప్పుడు ఆధారపడి కోర్టు నిర్ణయాల ముందుకు వెళ్ళవు అది మరోసారి రుజువైంది. చంద్రబాబు గారి రాజకీయ జీవితంలో ఇది ఒక పెద్ద మచ్చే. చంద్రబాబు గారికి కేసు ఎలా పునిష్ట పెడుతుంది అన్నది పక్కన పెడితే 52 రోజులు జైల్లో ఉంచారు అన్నదే ప్రభుత్వానికి చాలా బిగ్ ప్లస్ పాయింట్ అయింది. ఏం తప్పు చేయలేదు అన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి నువ్వు చేసింది ఇది అని నిరూపించి నిలబెట్టారు జగన్. అందులో ప్రభుత్వం కక్ష సాధింపు కాకుండా నిలువుగానైతే సక్సెస్ సాధించింది. ఇక ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కేసు విచారణకు ఏసీబీ కోర్టు సైతం ముందుకెళ్ళింది. టెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరిప్రసాద్ ఆస్తులు అటాచ్ చేయాలని సిఐడి దాఖలు చేసిన పిటిషన్కు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఆస్తులు అటాచ్పై కూడా విచారణ వేగవంతం చేసింది. ఏసీబీ కోర్టు ముందు ఇరుపక్షాల వాదనలు విని ఈ నిర్ణయం కోర్టు తీసుకున్నట్టు తెలుస్తోంది. నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైన నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. అత్యంత రహస్యంగా లోకేష్ చక్కదిద్దుకుంటూ పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఢిల్లీలో చాలా రోజుల పాటు లోకేష్ చేసిన కార్యక్రమాలు ఏంటి? అత్యంత రహస్యంగా ఆయన ఎందుకు తిరుగుతున్నారు? తెలంగాణలో ఎన్నికల కోసం ఢిల్లీ నుంచి లోకేష్ ఎవరెవరిని కలుస్తున్నాడు? రేవంత్ కోసం అర్ధరాత్రి ఎవరెవరు లోకేష్ దగ్గరకు వెళ్ళారు అనేది కూడా ఇప్పుడు సంచలనమవుతున్నాయి తెలంగాణ వేదికగా. ఇక్కడే చంద్రబాబు గారి రాజకీయ చాణిక్యత మరోసారి రుజువైంది. అర్ధరాత్రి సమయాల్లో రేవంత్ రెడ్డితో చంద్రబాబు భేటీ అయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఒక కేసులోనైతే బెయిల్ అయితే లభించింది, మరి రాబోయే కేసుల సంగతి ఏంటి అంటే చెప్పలేం. రెగ్యులర్ బెయిల్ అన్నది కామన్గా వచ్చింది తప్ప సెక్షన్ 17A పై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం ఇస్తుంది, క్వాష్ పిటిషన్ ఇంకా కొట్టివేయలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీకి అయితే ఆ ఉచ్చు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు క్వాష్ పిటిషన్ కనుక సుప్రీంకోర్టు కొట్టేస్తే దాని తర్వాత తెలుగుదేశం పార్టీకి భారీ రిలీఫ్ అని అయితే చెప్పవచ్చు. ఇప్పటికీ సెక్షన్ 17A వర్తిస్తుందా వర్తించదా? ఇక సుప్రీంకోర్టు సెలవులు ఇప్పుడిప్పుడే అయిపోయి కార్యాచరణ ప్రారంభమైంది కాబట్టి రాబోయే కాలంలో సుప్రీంకోర్టు నిర్ణయం చాలా చాలా ఫైనల్ అవుతుంది. సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుంది, సుప్రీంకోర్టు వేదికగా చంద్రబాబుకు ఎలాంటి ఉచ్చు తగులుతుంది అనేది చూడాల్సిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు గారు రాజకీయ జీవితంలో ఒక ఊహించని కోణం ఇదంతా కూడా, ఊహించని పరిణామాలు ఇవన్నీ కూడా. ఏదేమైనప్పటికీ చేసిన తప్పులకు గాను అనుభవించాల్సిన సమయం వస్తే అనుభవించక తప్పదు అన్న నానుడి మరోసారి రుజువైంది నేటి ఈ కాలంలో. చంద్రబాబు టీడీపీయే గొప్ప అనుకున్న వాళ్లకు ఒక్కసారిగా బ్యాక్గ్రౌండ్ మొత్తం బంపర్ మొత్తం లేచింది. ఏదేమైనప్పటికీ ఈ వీడియోను అసలు ఎక్కడికి షేర్ చేయండి.